తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వాడవాడల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్మన్ కామిడి ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టసుఖాలు చూసి చలించి పాదయాత్రలో ఇచ్చిన హామీలను 100% నెరవేర్చారని, ఇటువంటి ముఖ్యమంత్రి దొరకటం రాష్ట్ర ప్రజల అదృష్టమని, మళ్లీ మళ్లీ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా గెలిపించుకోవాలని పేర్కొన్నారు. పేదల తెలివి సంక్షేమాల రారాజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ముమ్మిడివరం స్థానిక సంసద్ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా ఇక్కడ నిర్వహించడం, అందులో భాగంగానే స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా మేము ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ సందర్భంలోనే బ్లడ్ క్యాంప్ కూడా అరేంజ్ చేసి చాలామంది రక్తదాతలు స్వచ్ఛందంగా వచ్చి మున్సిపల్ కార్యాలయంలో మేము ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరం దగ్గరికి ప్రజలు వచ్చి రక్తదానాన్ని స్వచ్ఛందంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆదరాభిమానాలతో ఆశీర్వచనాలతో అఖండ మెజార్టీతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో ఆయన ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇవ్వలేనటువంటి హామీలను కూడా 100% కూడా అమలు చేసి ఇంతమంది 2 కోట్ల మంది ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోవడమే కాకుండా రానున్న రోజుల్లో కూడా మళ్ళీ మళ్ళీ జగన్ గారు కావాలి, మళ్ళీ మళ్ళీ జగన్ గారు రావాలి అనే విధంగా ప్రజల మనసుల్లో చోటు చేసుకుని ప్రజల ఆదరాభిమానాల ఆశీర్వాదాలు ఉన్న కొరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి ప్రజల కష్టాలను తెలిసిన మనసున్న మహారాజుగా 10 కాలాల పాటు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోవాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఆయన పడినటువంటి కష్టం ఏంటో ఇక్కడున్న అందరికీ తెలుసు. దాదాపు 12 సంవత్సరాలు కఠోర దీక్ష చేసి ఎన్నో దీక్షలు, యజ్ఞాలు, నిరసనలు, ధర్నాలు